హలో అండి, నమస్తే. ఎలా ఉన్నారు? నా పేరు సుమలత. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మీకు నచ్చే వంట. ఈరోజు రెసిపీ వచ్చి ఆలూ స్మైలీస్ అండ్ స్టిక్స్ అండ్ బుల్లెట్స్ అన్నమాట. ఇవి ఎలా ఈజీగా ఇంట్లో ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తాను. మీరు ఆల్రెడీ ఫ్రోజన్వి తెచ్చుకుని ఫ్రై చేసుకుని తింటూ ఉంటారు కదా. డీమార్ట్స్లోను మాల్స్లోను ఇవన్నీ ఫ్రోజన్వి అమ్మేస్తూ ఉంటారు. కానీ కొంచెం స్మెల్ వచ్చినట్టు అలా అనిపిస్తూ ఉంటాయి కదా ఈ ఫ్రోజన్వి. కానీ ఎప్పుడైనా చక్క పిల్లలు అడిగినప్పుడు చక్క ఇలా చేసి పెట్టచ్చండి. చాలా ఈజీ ప్రాసెస్ అన్నమాట. ఇంట్లో ఉన్న చిన్న చిన్న ఇంగ్రీడియంట్స్తో మనం హ్యాపీగా చేసేసుకుని ఎంజాయ్ చేయొచ్చు. నేను ఇవి జస్ట్ 3 ఆలూస్తో చేశాను. చాలా క్రిస్పీగా టేస్టీగా పిల్లలు చూడగానే నాకుని అడుగుతారనమాట. అంత టేస్టీగా ఉంటాయి. ముందుగా ఈ వీడియో చూసే ముందు ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ కూడా చేయండి. లెట్స్ స్టార్ట్ ద ప్రాసెస్. ముందుగా నేను ఆలూస్ తీసుకున్నాను అనమాట, 3 ఆలూస్. నాకు ఈ 3 ఆలూస్కి చాలా ఎక్కువ క్వాంటిటీ అయితేనే వచ్చింది. ఈ ఆలూస్ని ఏం చేశానంటే చక్కగా వాష్ చేసేసుకుని కొంచెం సాల్ట్ అండ్ టర్మరిక్ యాడ్ చేసేసి ఒక 2 విజిల్స్ ఆన్ ఇచ్చేసాను అనమాట. అంటే ఆల్మోస్ట్ 75% వరకు కుక్ అయిపోయినాయి ఈ ఆలూస్. ఇప్పుడు నేను వీటిని స్మాష్ అయితే చేయట్లేదని గుర్తుంచుకోండి. స్మాష్ చేయొద్దు, ఓన్లీ జస్ట్ గ్రేట్ చేయాలి. ఖచ్చితంగా మనం చేయాల్సింది ఏంటంటే గ్రేటే చేయాలి. ఓకేనా? ఇలాగా ఒక గ్రేటర్ తీసుకుని చక్కగా ఫుల్గా మొత్తం ఆలు పట్టుకుని దాన్ని పీల్ చేసేసుకుని అప్పుడు గ్రేట్ చేసేసుకుంటున్నాను అనమాట. ఇలా గ్రేట్ చేసేసిన తర్వాత మనం ఏమేమి యాడ్ చేయాలో చూసేద్దాం. ఇలా నేను 3 ఆలూస్ మొత్తం గ్రేట్ చేసేసుకుని పక్కన పెట్టేసుకున్నాను అనమాట. ఇలా గ్రేట్ చేసేసుకున్న తర్వాత దీనికి నేను 2 టేబుల్ స్పూన్స్ ఆఫ్ బ్రెడ్ క్రమ్స్ యాడ్ చేశాను. మీ దగ్గర బ్రెడ్ క్రమ్స్ లేకపోతే మాత్రం బ్రెడ్ యాడ్ చేసేసేయండి డైరెక్ట్గా. నేను ఇలాగ 2 టేబుల్ స్పూన్స్ బ్రెడ్ క్రమ్స్ యాడ్ చేశాను. నేను ఆల్రెడీ లాస్ట్ ఫ్యూ బ్యాక్ వీడియోస్లో నేను ఆల్రెడీ బ్రెడ్ క్రమ్స్ ఎలా ప్రిపేర్ చేయాలో కూడా నేను ఒక వీడియో పెట్టాను, చూడండి. ఓకేనా? నెక్స్ట్ ఈ బ్రెడ్ క్రమ్స్ యాడ్ చేసేసిన తర్వాత నెక్స్ట్ వచ్చి మనం కార్న్ఫ్లోర్ యాడ్ చేయాలి. అది కూడా జస్ట్ 2 టేబుల్ స్పూన్స్ ఆఫ్ కార్న్ఫ్లోర్ యాడ్ చేస్తే సరిపోతుంది. ఇలా యాడ్ చేసేసిన తర్వాత నెక్స్ట్ వచ్చి మనం కొంచెం, మీకు పిల్లలు తినాలి అనుకుంటే కొంచెం కారం తగ్గించండి. నేనైతే 2 టేబుల్ స్పూన్స్ కారం యాడ్ చేశాను. అండ్ నాది కొంచెం రెడ్డిష్ ఉంటుంది కారం. అండ్ దీనికి కావాల్సినంత సాల్ట్ కూడా యాడ్ చేశాను. నేను ఆల్రెడీ పొటాటోస్లో సాల్ట్ యాడ్ చేశాను, కానీ ఇందాక బ్రెడ్ క్రమ్స్ అండ్ కార్న్ఫ్లోర్ యాడ్ చేయడంతో నేను మళ్ళీ ఇంకొంచెం సాల్ట్, టేస్ట్కి తగ్గ సాల్ట్ కూడా యాడ్ చేసుకున్నాను అనమాట. ఇలా యాడ్ చేసుకున్న తర్వాత మొత్తం డౌల్లాగా కలిపేసి పెట్టేసుకోవాలన్నమాట. ఇలా కలిపేసి పెట్టేసుకున్న తర్వాత ఒక పాలిథిన్ షీట్ కానీ ఏదైనా తీసుకుని దానికి ఆయిల్ అప్లై చేసి ఒక కొంచెం డౌలో కొంచెం తీసుకుని ఆ పార్ట్ని మనం ఇలాగా జస్ట్ చేత్తో ఒత్తుకుంటే సరిపోతుంది. మీకు వీలుగా ఉంటే కనుక రోలర్తో కూడా మనం ఒత్తుకోవచ్చు. ఇలా ఒత్తుకున్న తర్వాత ఏదన్నా రౌండ్గా ఉన్న గ్లాస్ కానీ లేదు ఏదన్నా మీకు రౌండ్గా ఏ షేప్ కావాలంటే ఆ షేప్లో మనం దీన్ని కట్ చేసుకుని డీప్ ఫ్రై చేసుకోవడమే. నేనైతే స్మైలీస్ చేద్దాం అనుకున్నాను కాబట్టి చక్కగా ఇలాగ రౌండ్గా చిన్న గాజు గ్లాస్ ఉందన్నమాట, దాంతో ఇలాగా ప్రెస్ చేసేసుకున్నాను అనమాట. మనకి ఎన్ని కావాలంటే అన్ని స్మైలీస్ ఇలా ప్రెస్ చేసేసుకోవడమే. అండ్ నా దగ్గర ఒక స్ట్రా ఉందన్నమాట, ఆ స్ట్రాతో కూడా నేను ఐస్ అండ్ ఒక స్పూన్ యూజ్ చేసి మౌత్ కూడా పెట్టేసుకున్నాను. చూడండి, ఇలాగ ఐస్ కోసం నేను స్ట్రా యూజ్ చేసి ఐస్కి హోల్స్ పెట్టేసుకున్నాను. చాలా ఈజీగానే ఉంటుందండి, ఏమీ పెద్దగా శ్రమ పడక్కర్లేదు. స్ట్రాలు ఉంటాయి ఇంట్లో అందరికీ. అండ్ ఈవెన్ గ్లాస్ రౌండ్గా ఏ ఒకటి దొరుకుతాయి, గ్లాసెస్ కానీ ఏ ఒకటి ఉంటాయి కదా, చక్కగా వాటితో మనం ఇలా చేసేసుకోవచ్చు. మళ్ళీ ఇంకొంచెం డౌ తీసుకుని మళ్ళీ ఒత్తుకుంటున్నాను అనమాట. సేమ్ ఆయిల్, ఇందాక ఎలాగా ఆయిల్ అప్లై చేసి పాలిథిన్ పేపర్కి సేమ్ అలాగే ఒత్తుకుని ఇంకొన్ని స్మైలీస్ అయితే ప్రిపేర్ చేసుకుంటున్నాను. ఇలా మనకు కావాల్సిన స్మైలీస్ కానీ ఏ షేప్స్ కావాలంటే ఆ షేప్స్ మనం ప్రిపేర్ చేసుకుని కొంచెం ఒక 5 to 10 minutes వరకు ఆరబెట్టండి. లేదంటే ఒక 5 to 10 minutes వరకు ఫ్రిడ్జ్లో పెట్టుకుని తీయండి. అప్పుడు ఏమవుతుందంటే పొటాటో ఫ్రై చేసినప్పుడు చూసారా పొడుములాగా రాలిపోకుండా అలా నీట్గా వస్తుంది అనమాట. మనం ఏ షేప్ పెట్టామో అదే షేప్ ఎగ్జాక్ట్గా అలాగే ఫ్రై అయిపోతుంది. లేదు అనుకుంటే కొంచెం షేప్ అది చేంజ్ అయిపోయి చిరాగా వస్తుంది అనమాట. ఇలాగా మనకి ఎన్ని స్మైలీస్ కావాలంటే అన్ని స్మైలీస్ చేసేసుకుని నేను పక్కన పెట్టేసుకుంటున్నాను. అండ్ ఈవెన్ కొన్ని స్మైలీస్ చేశాను. అండ్ ఇంకొన్ని బుల్లెట్స్ లాగా అండ్ ఇంకొన్ని వచ్చి స్టిక్స్ లాగా చేశాను అనమాట.
చాలా ఈజీ ప్రాసెస్, ఈజీగా అయిపోతుంది. జస్ట్ ఇవి మనం స్మైలీస్ చేసుకునేటప్పుడే మనం ఆల్రెడీ ఒక పాన్ తీసుకుని అందులో ఆయిల్ కూడా హీట్ చేసేసి పెట్టేసుకుంటే చాలా ఈజీగా అయిపోతుంది. ఇలా ఐస్ అయితే పెట్టేసుకున్నాం కదా, నెక్స్ట్ వచ్చి ఒక స్పూన్ తీసుకుని దాంట్లో కింద మౌత్లా కూడా మనం ఇలా టర్న్ చేసేసుకుంటే చక్కగా స్మైలీ ఫేస్ వచ్చేస్తుంది కదా, ఈమోజీ స్మైలీ ఈమోజీ వచ్చేస్తుంది. చాలా చుట్టానికి చాలా అందంగా ఉన్నాయి కదా ఈ స్మైలీస్. నేను ఆల్రెడీ ఆయిల్ అయితే హీట్ చేయడం స్టార్ట్ చేస్తాను అన్నమాట. ఆయిల్ హీట్ అయిపోయిన తర్వాత నేను ఈ స్మైలీస్ యాడ్ చేస్తాను. ఇప్పుడు నేను మిగతా కొంచెం డౌట్తో నేను వేరే షేప్స్ చేసుకోవడానికి ప్రిపేర్ చేస్తున్నాను. ఇవి బుల్లెట్స్ లాగా చేద్దామని చెప్పి నేను ఇవి ట్రై చేస్తున్నాను అన్నమాట. ఇలా హాఫ్ ఆఫ్ ద డౌట్ నేను ఇలాగ స్మాల్ స్మాల్ పీసెస్లా కట్ చేసుకుని దాన్ని బుల్లెట్ షేప్లోకి వత్తుకున్నాను. ఇలా వత్తుకున్నా కూడా ఇవి కూడా ఒక 5 to 10 minutes ఆరబెట్టుకోవాలి మనం, లేదంటే ఫ్రీజర్లో పెట్టుకున్నా సరిపోతుంది. ఇలా ఆరబెట్టుకున్న తర్వాత నేను ఇప్పుడు ఈ డౌతో నేను ఇప్పుడు స్టిక్స్లా చేద్దామని స్టిక్స్ చేస్తున్నాను అన్నమాట. నాకు ఎందుకో స్టిక్స్లా అయితే నీట్గా అయితే రాలేదండి, మీరు కూడా ట్రై చేయండి. ఇలా నేను కొన్ని స్టిక్స్లా చేసి పెట్టుకున్నాను, ఇవి కూడా సేమ్ డీప్ ఫ్రై చేసుకుంటాను అన్నమాట. ఇప్పుడు నేను ఇలా షేప్స్ అన్నీ రెడీ చేసి పెట్టేసుకుంటున్నాను కదా, ఒక 5 to 10 minutes నేను ఇవన్నీ డీప్ ఫ్రై చేసేస్తాను. ఆల్రెడీ హీట్ అవుతుంది, ఇలా హీట్ అయిపోయిన ఆయిల్లో మనం ఇందాక స్మైలీస్ అయితే చేసి పెట్టుకున్నాం కదా, అవి నేను ఫస్ట్ వేసేసుకుంటున్నాను అన్నమాట ఒక దాని తర్వాత ఒకటి. ఇలా అన్నీ యాడ్ చేసేసుకుని ఒక 2 minutes మనకి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకుంటూ ఉంటే మనకి ఈ స్మైలీస్ అనేవి రెడీ అయిపోతాయి. పొటాటో స్మైలీస్ ఇంకా బాల్స్ అండ్ స్టిక్స్ కూడా ఈజీగా మనం ప్రిపేర్ చేసేసుకోవచ్చు. కొంచెం మధ్యలో ఒక్కసారి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత నెక్స్ట్ సైడ్ కూడా గోల్డెన్ బ్రౌన్ కలర్లో రావాలని చెప్పి ఫ్లిప్ చేసేసుకుంటున్నాను. ఒక దాని తర్వాత ఒకటి స్లోగా ఫ్లిప్ చేసేసుకుంటే ఎక్కడ మనకి క్రాక్స్ లేకుండా చాలా నీట్గా స్మైలీస్ అయితే ప్రిపేర్ అవుతాయి అండ్ క్రిస్పీగా క్రంచీగా చాలా బాగుంటాయి. అందరూ తప్పకుండా ట్రై చేయండి. స్మైలీస్ చాలా క్విక్గా ఏగిపోయినాయి, చాలా చాలా టేస్టీగా క్రిస్పీగా చాలా బాగుంటాయి చూడటానికి కూడా. అండ్ నెక్స్ట్ నేను ఈ బుల్లెట్స్ కూడా వేసేసి ఫ్రై చేసేసుకుంటున్నాను. చాలా టేస్టీగా కూడా ఉన్నాయండి బుల్లెట్స్. అండ్ స్టిక్స్ మాత్రమే కొంచెం లాస్ట్లో ఎక్కువసేపు అయిపోవడం వల్ల ఏమో మరి లైట్గా క్రాక్స్ అయితే వచ్చినాయి అండ్ అవి కూడా టేస్టీగానే ఉన్నాయి. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ఇలాగ కొంచెం వేగిపోయిన తర్వాత మళ్ళీ రొటేట్ చేసుకుంటే మనకి బోత్ సైడ్స్ వేగిపోయి చక్కగా గోల్డెన్ బ్రౌన్ కలర్లో చాలా క్రిస్పీగా అండ్ సాఫ్టీగా లోపల చాలా చాలా టేస్టీగా ఉంటుంది. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ కూడా చేయండి. కొత్త సబ్స్క్రైబర్స్ అయితే బెల్ ఐకాన్ క్లిక్ చేయడం మర్చిపోకండి. పక్కనే ఆల్ అని కూడా వస్తుంది, అది కూడా ప్రెస్ చేస్తే ఎప్పటికప్పుడు నా వీడియోస్ అన్నీ మీకు నోటిఫికేషన్స్లో తెలుస్తూ ఉంటాయి. ఈ వీడియో లాస్ట్ వరకు చూసి చక్కగా ఎంజాయ్ చేసి మీరు కూడా తప్పకుండా ఇంట్లో ట్రై చేసి ఎలా వచ్చిందో కమెంట్ బాక్స్లో తెలియచేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి అండ్ మీకు ఎలాంటి వీడియోస్ కావాలో నాకు కమెంట్ బాక్స్లో తెలియజేస్తే నేను అలాంటి వీడియోస్ ఎక్కువగా ట్రై చేస్తాను. చూసారా, అన్ని స్మైలీస్ బుల్లెట్స్ అండ్ స్టిక్స్ చాలా ఈజీగా రెడీ అయిపోయినాయి అండ్ అంతే టేస్టీగా ఉన్నాయి. దీనికి మనం రెడ్ చిల్లీ సాస్ కానీ టొమాటో కెచప్ కానీ వేసుకుని డిప్ చేసుకుని తింటే చాలా చాలా టేస్టీగా ఉంటాయి. ఇంకా మయోనైస్ కూడా ట్రై చేయొచ్చు. నేను ఆల్రెడీ మయోనైస్ వీడియోస్ అండ్ రెడ్ చిల్లీ సాస్ అండ్ టొమాటో కెచప్ కూడా నేను వీడియోస్ని ఆల్రెడీ అప్లోడ్ చేశాను. మీరు వాటిని చూసుకుని చేసుకుని హ్యాపీగా ఎంజాయ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియోస్. టేక్ కేర్.